వివాహంలో ఏడడుగులకు మూడు ముళ్ళకు అర్థం ఏంటి? జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు? వివాహం అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన కర్మ. వివాహ సమయంలో జరుగుతున్న పలు ఆచారాలు సంప్రదాయాలు జీవితం ప్రారంభానికి, దాంపత్య జీవనానికి శుభం కలిగించడానికి, భక్తి పెంపొందించడానికి దోహదపడతాయి. వాటిలో ఏడడుగులు, మూడు ముళ్ళు, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం వంటి వాటి ప్రాధాన్యత. వివాహంలో ఏడు అడుగులు, సప్తపది అర్థం. వివాహ సమయంలో వరుడు వధువు మధ్య జరిగే ఏడు అడుగులు, సప్తపది అనేవి వారు తమ దాంపత్య జీవితం ప్రారంభించిన తర్వాత ఒకరి పట్ల ఒకరు పట్ల బాధ్యతలు, కర్తవ్యాలను గుర్తించుకునేందుకు సూచనగా ఉంటాయి. ఈ ఏడు అడుగులకు అర్థం ఏమిటంటే, తొలి అడుగు ధర్మం. ఈ అడుగు భర్త, భార్య, కుటుంబం, సమాజానికి సంబంధించిన బాధ్యతలను, న్యాయాన్ని పంచుకుంటున్నారని సూచిస్తుంది. రెండవ అడుగు ఆర్థిక సంబంధాలు. ఇది భర్త, భార్య ఆర్థిక పరంగా సహాయపడాలని, ధనాన్ని సమానంగా పంచుకోవాలని సూచిస్తుంది. మూడో అడుగు ప్రేమ. మూడవ అడుగు ప్రేమను, శ్రద్ధను, పరస్పర అనుబంధాన్ని సూచిస్తుంది. ఈ అడుగు ద్వారా వారు ఒకరికొకరు అండగా ఉండాలని వాగ్దానం చేసుకుంటారు. నాలుగవ అడుగు సంతోషం. నాలుగవ అడుగు జంటలు తమ జీవితం సుఖంగా గడపాలని, ప్రతి పరిస్థితిలో ఒకరికొకరు మద్దతు ఇవ్వాలని సూచిస్తుంది. ఐదో అడుగు సంతానం. ఐదవ అడుగు జంటలు సంతానం పొందాలని, వారసుల్ని ఇవ్వాలని, వారి దైనందిన జీవితాల్లో ఆనందాన్ని పంచుకోవాలని సూచిస్తుంది. ఆరో అడుగు ఆరోగ్యం. ఆరో అడుగు జంటలు ఆరోగ్యంగా ఉండాలని, ఒకరి ఆరోగ్యం పట్ల మరొకరు దృష్టి పెట్టాలని సూచిస్తుంది. ఏడో అడుగు మైత్రి. ఏడో అడుగు వివాహం అనేది మిత్రత్వాన్ని ప్రబలంగా ఉండాలని, అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయపడాలని సూచిస్తుంది. మూడు ముళ్ళు అర్థం. వివాహంలో మూడు ముళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన ఆచారం. ఈ బంధంతోనే వరుడు వధువు జీవితాంతం కలిసి మెలిసి ఉంటారు. ఒకటి సౌభాగ్యము, ముల తల కట్టడం సౌభాగ్యం, సౌభాగ్య దైవాలను సూచిస్తుంది. రెండు భక్తి. ఇది మంత్రాల ద్వారా, భక్తి పూర్వకంగా చేయడం ద్వారా భక్తి పెరుగుతుంది. మూడు పరస్పర అనుబంధం. ముల తల కట్టడం ద్వారా భర్త మరియు భార్య మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ఈ మూడు ముళ్ళు ద్వారా దాంపత్య జీవితం ప్రకృతి సాక్షిగా, పవిత్రంగా, దైవానుగ్రహంతో సాగాలని భావించబడుతుంది. జీలకర్ర బెల్లం ప్రాధాన్యత. జీలకర్ర బెల్లం అనేది భారతీయ సంస్కృతిలో సాధారణంగా ఉపయోగించే మసాలా. ఇది వివాహంలో, పూజల్లో ముఖ్యమైనది. ఒకటి వివాహంలో పాత్ర. జీలకర్ర బెల్లం దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని సూచించే ద్రవ్యంగా పరిగణించబడుతుంది. రెండు ఆరోగ్యానికి ప్రాధాన్యత. జీలకర్ర బెల్లం ఆరోగ్యానికి మంచిది. పెళ్లికూతురు వరుడు ఆరోగ్యంగా ఉండాలనే ఆశను కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది. మూడు వైవాహిక అనుబంధం. జీలకర్ర బెల్లం పరస్పర అనుబంధాన్ని, దాంపత్య జీవితంలోని ప్రేమను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. వివాహం అనేది జీవితంలో ఒక అతి ముఖ్యమైన దశ. ఏడు అడుగులు, మూడు మూడు ముళ్ళు కట్టడం, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం వంటి ఆచారాలు, సంప్రదాయాలు దాంపత్య జీవనానికి శుభం, సంపద, సౌభాగ్యం, ఆధ్యాత్మిక అనుభూతులను అందిస్తాయి. ఈ పద్ధతులను పాటించడం ద్వారా జీవితంలో సాఫల్యాన్ని సాధించవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.